ఈరోజు మనం ఒక పల్లెటూరు అమ్మాయిని కొడలుగా తెచ్చుకొని నలుగురిలో అవమానించి ఆ అమ్మాయి చావుకి కారణమైన అత్త ఈ కథ గురించి తెలుసుకుందాం. నలుగురు మగపిల్లల తర్వాత ఒక ఆడపిల్ల పుట్టింది. కానీ ఆ ఆడపిల్లని అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, అటు వెళ్ళొద్దు అంటూ ఆంక్షలు పెట్టారు. చివరికి ఆ అమ్మాయి బాగా చదువుకొని కలెక్టర్ అవ్వాలనుకున్న ఆశని కూడా అడియాసలు చేసి పెళ్లి చేశారు. కానీ ఆ అమ్మాయి కన్నె కాదని నలుగురు ముందు అవమానించిన అత్త అమ్మాయి చావుకు కారణమయ్యింది. అదొక మారుమూల పల్లెటూరు, పట్నం పోకడలో అంతగా తాకని చిన్న ఊరు. ఆ అందమైన ఊరిలో ఒక అందమైన కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి మగపిల్లవాడు కావాలని ఎంతో ఆశ. ఆశకు తగ్గట్టు నలుగురు మగపిల్లలు పుట్టారు. ఆ ఇంట్లో చివర ఓ అందమైన అమ్మాయి పుట్టింది. పేరు కస్తూరి. చురుకుదనంతో పాటు తెలివితేటలను పునికిపుచ్చుకున్న పుత్తడి బొమ్మ. కానీ ఆమె చేసిన ఒకే ఒక్క నేరం ఆడపిల్లగా పుట్టడం. పాపం ఆ నేరానికి శిక్ష వేస్తూ అడుగడుగునా ఆంక్షలు, కట్టుబాట్లు. ఆ బట్టలు వేసుకోకు, అలా ఎక్కువగా నవ్వకు, మగవారితో మాట్లాడకు, చీకటి పడ్డాక బయటకు తిరగకు, మగవాని వైపు చూడకు, గెంతులు వేయకు, ఆడుకోకు, ఇలా ఎన్నెన్నో. పాపం ఆ పిల్లకు మాత్రం ఉండదా, ఎగిరే గువ్వలా ఈ అనంత విశ్వంలో విహరించాలని, తన ఆశలకు కలలకు కొత్త రెక్కలు తొడగాలని ఏంటో ఈ పిచ్చి ప్రపంచం. ఆడదాని కోరికల చిట్ట అస్సలు పట్టించుకోదు. వారి మనసు నిండా ఉన్న ఆశలు ఎవరికీ అక్కర్లేదు. కానీ కస్తూరికి ఉన్నదల్లా ఒకటే ఒక కోరిక. తను పెద్ద చదువు చదివి ఆ ఊరి కలెక్టర్ అమ్మలా హుందాగా ఆ ఊరికి వచ్చి తన వాళ్ల ముందు దర్పంగా తిరగాలని, ఆడపిల్లకు తిండి ఖర్చు ఎక్కువ అనుకునే ఆ ఇంట్లో ఆమె తన పంతం నెగ్గించుకోవాలి అంటే పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఆ గ్రామంలో ఉన్న బడి 10వ తరగతి వరకే. మరి ఆపై చదువు కోసం పొరుగురు వెళ్లాల్సిందే. వారికి ఇష్టం లేకున్నా వారిని ఒప్పించి పట్నం వెళ్ళి చదువుకుంది. 2 ఏళ్ళు ఇట్లే గడిచిపోయాయి. ఇంటర్లో మంచి మార్కులతో పాసైన కస్తూరి తన వాళ్లను కలవాలని ఊరికి వచ్చింది. ఆమెకు వచ్చి రాగానే తండ్రి ఒక పిడుగులాంటి వార్త చెప్పాడు. ఆమెకు పెళ్లి కుదిరింది అని తన ఆశలకు, ఆశయాలకు అడ్డుకట్ట వేస్తూ ఆమెను బలవంతంగా పెళ్లిపీటలు ఎక్కించారు. బతిమిలాడింది, విక్కి విక్కి ఏడ్చింది, కాళ్లా వేళ్లా పట్టుకుంది, తనను కలెక్టర్ చేయమని వేడుకుంది, ఇంకా ఎన్నెన్నో చేసింది. అవేవీ ఆ కన్నవాళ్లు పట్టించుకోలేదు. ఆమెకు పెళ్లి చేసేసి గుండెల మీద కుంపటి దించేసుకున్నాము అనుకున్నారు. పట్నంలో ఉండే అత్తమామలు ఏరీ కోరి ఈ పల్లెటూరి పిల్లను తెచ్చుకున్నారు. భర్త చదువుకున్నవాడే అయినా అతడు కూడా పల్లెటూరి పిల్ల అయితే అణిగిమణిగి ఉంటుంది, చెప్పిన మాట వింటుంది, ఇంట్లో పని మనిషిలాగా కుక్కిన పేనులాగా పడి ఉంటుంది అని మనసు చంపుకొని చేసుకున్నాడు. పెళ్ళి అనేది చాలా వరకు వ్యాపారమే కదా. అది ఆ పల్లెటూరి పిల్ల గొప్పతనమో మరి అదృష్టమో, ఊరి జనం మాత్రం ఇంత గొప్ప సంబంధం వెతుక్కుని వచ్చినందుకు కస్తూరి చాలా అదృష్టవంతురాలు అని, తమకు అదృష్టం రాలేదని తెగ బాధపడిపోయారు. ఏదోలా పెళ్లి జరిగిపోయింది. 18 సంవత్సరాలు కూడా నిండని కస్తూరి మెట్టి నింట అడుగుపెట్టింది. అప్పటి వరకు మగవాడి స్పర్శ అంటే తెలియని ఆ కన్నెపిల్ల భయంగా శోభనం గదిలోకి పాలగ్లాసు పట్టుకుని వెళ్ళింది. ఆమె రాక కోసం ఎదురు చూస్తున్న వాడిలాగా ఆమె భర్త గబుక్కున వెళ్ళి ఆమె భుజాలు పట్టుకొని లాక్కు వచ్చి మంచం మీద పడేశాడు. ఒక చేత పాలగ్లాసు పడకుండా జాగ్రత్తగా పట్టుకొని తనను తాను సముదాయించుకుంటూ జాగ్రత్తగా మంచం మీద కూర్చుంది. అతడు తలుపుకు గొళ్ళెం పెట్టి ఆమె తెచ్చిన పాలు గబుక్కన తాగేసి ఆమె మీద పడి ఆక్రమించుకున్నాడు. అక్కడ ఆమె అనుమతి అతనికి అవసరం లేదు, ఎందుకంటే తాళి కట్టాడు కదా, ఫ్రీ లైసెన్స్ వచ్చేసింది. అలయకంటే ఏంటో కూడా తెలియని కస్తూరి అదే ప్రేమ అనుకుని తన భర్త చెప్పినట్లే చేసింది. నిజానికి ఆమెని గదిలోకి పంపిన అమ్మలక్కలు చెప్పినట్లే మౌనంగా అతడికి సహకరించింది. ఆమెకు ఏదో తెలియని నొప్పి ఉన్నా శరీరమంతా అతని గోళ్ల ఘాటులతో నిండిపోయినా మూగగా ప్రేమంటే ఇదేనేమో అనుకుంటూ నిద్రలోకి జారుకుంది. కొత్త ఇల్లు కదా, అది కూడా తన వారందరికీ దూరంగా ఉండేసరికి పొద్దున్నే మెలకువ వచ్చేసింది. ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, కాలకృత్యాలు తీర్చుకుని రావాలంటే ఎవరిని అడగాలో తెలియని మొహమాటంతో
భర్త ఎప్పుడు లేస్తాడా అన్నట్లు అతను చూస్తూ కూర్చుంది. బయటకు వెళ్లాలంటే ఏదో తెలియని సిగ్గు. అంతలో తలుపు చప్పుడయ్యింది. ఆ చప్పుడుకు నలిగిన చీరను సవరించుకుని లేచి వెళ్లబోయేంతలో భర్తకు మెలకువ వచ్చేసింది. అతడు కూడా లేచి బట్టలు సరిచేసుకున్నాడు. కస్తూరి వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా భర్త తల్లి, అంటే అదే కస్తూరి అత్తగారు, నవ్వుతూ లోపలికి వచ్చి మంచం మీద ఏదో వెతికింది. ఆమె వెతికింది దొరకలేదు ఏమో. మొహంలో చిరాకు తెచ్చుకొని కొడుకుని కళ్ళతో ఏదో ప్రశ్నించింది. అతడు లేదన్నట్లు సైగ చేశాడు. అత్తగారు అనుమానం తీరక కస్తూరి వెనక్కి తిప్పి ఆమె తెల్ల చీరను చూసింది. ఎక్కడ ఆమెకు కావాల్సింది కనిపించలేదు. దాంతో అంతవరకు ప్రశాంతంగా ఉన్న అత్తగారు ఉన్న ఫలానా కస్తూరి జబ్బ పట్టుకుని బయటకు లాగి అక్కడున్న అమ్మలక్కల మధ్యలో నుంచోబెట్టి, చూశారా బజారు దాన్ని అంటగట్టారు మాకు. ఇది శీలవతి కాదు, దాని చీర మీద చిన్న మరక లేదు, కనీసం వారి దుప్పటి మీద కూడా నెత్తురు చుక్క లేదు. మీరైనా న్యాయం చెప్పండమ్మా, నా కొడుక్కి ఏరి కోరి పల్లెటూరు పిల్లని ఇచ్చి చేశాను. ఎందుకు, వాళ్ళైతే పెళ్లికి ముందు ఎవరితోనూ తిరగరు, పద్ధతిగా ఉంటారు అనే కదా. ఇప్పుడు ఇలాంటి కొలతను తీసుకువచ్చి నా కొడుకు జీవితాన్ని బుగ్గిపాలు చేశారు. అమ్మ గుండెలు బాదుకుంటూ ఎడవసాగింది. కస్తూరి ఒక్క నిమిషం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మిగిలిన అమ్మలక్కలు కూడా ఒక్కొక్కరు కస్తూరి వెనక్కు వచ్చి ఆమె చీరను చూస్తూ నోళ్లు నొక్కుంటున్నారు. కస్తూరికి తల కొట్టేసినట్లయింది. ఆమెకు తెలియకుండానే కళ్ళల్లోకి నీళ్లు చేరాయి. లేదు అత్తమ్మ, నాకు ఇంతకు ముందు ఎవరితోనూ సంబంధం లేదు, నన్ను నమ్ము అత్తమ్మ అంటూ అత్తగారి కాళ్ళు పట్టుకుంది. ఆవిడ చీ కొట్టింది. అమ్మలక్కలు కూడా నోటికి వచ్చినట్లు మాటలు అనేశారు. కస్తూరి హృదయం వారి మాటలకు ఇంకా కృంగి కృశించి పరుగు పరుగునా వెళ్ళి ఎదురుగా ఉన్న బావిలోకి దూకేసింది. ఈ హఠాత్ పరిణామానికి పెళ్లి కొడుకుతో సహా అందరూ తెల్లబోయారు. వెంటనే తేరుకొని ఇద్దరు పనివాళ్లు బావిల్లోకి దూకి ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ఆలస్యమైపోయింది. ఆమె కాళ్లకు పారాని ఆరకముందే కొత్త పెళ్లి కూతురు శవమై తేలింది. ఇది ఒక కస్తూరి కథ కాదు, ఇలాంటి కస్తూరీలు ఇంకా చాలామంది ఉన్నారు. హైమన్ పొర, కన్నె పొర ఆటల్లో కూడా చిరిగిపోతుంది అని తెలియని మూర్ఖులు ఇటువంటి పరీక్షలు ఇంకా పెడుతూనే ఉన్నారు. ఇప్పటికీ కస్తూరి లాంటి ఆడవాళ్లు తన నిజాయితీని నిరూపించుకోవడానికి అగ్ని పరీక్షలు కాకపోయినా అంతకన్నా ఎక్కువే అనుభవిస్తున్నారు. అగ్ని పరీక్ష దీనికన్నా మెరుగైంది. ఎందుకంటే వీళ్ల మాటల తూటాలను ప్రతినిత్యం అనుభవించేదానికన్నా ఒక్క నిమిషంలో కాలి బూడిదేవ అవ్వటమే నయం కదా. పురాణ కాలం నుండి ఆడదానికి మాత్రమే శీల పరీక్ష. ఏ మగవాడికి శీలం ఉండదా? శీలం అంటే ఆడదాని సొత్తు మాత్రమేనా? మణిరత్నం సినిమాల్లో నాకు విలన్ సినిమా చాలా ఇష్టం. అది ఒక పురాణ గాథను పోలి ఉంది. అందులో హీరో తన భార్యను విలన్ ఎత్తుకొని పోతే ఆమె శీలాన్ని శంకించి నిన్ను ఎలా పరీక్షించాలి అని అడుగుతాడు. అందుకు ఆమె, మరి నువ్వు కూడా నాకు దూరంగానే ఉన్నావు కదా, మరి నిన్ను ఎలా పరీక్షించాలి అని ఎదురు ప్రశ్నిస్తుంది. ఇది వినడానికి చిన్నది అయినా ఎంతో అర్థం ఉంది. అతడికి మాత్రం శీలం ఉండదా? అతడిని మాత్రం పరీక్షించవద్దా? అతడిని ఎందుకు మాటల సరాలతో గాయం చేయరు? ఓహ్, మర్చిపోయాను, అతడు మగవాడు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.